కాకినాడ భోగి గణపతి పీఠం చేపట్టిన 41వ నవరాత్రి ఉత్సవాల్లో 2వ రోజు నుండి చేపట్టిన అష్టగణపతుల నగర సంకీర్తనలో భాగంగా ఆదివారం నాడు రాత్రి పసుపు గణపతిని సన్నాయి మంగళ వాయిద్యాలతో ఊరేగించారు. పీఠం గురుస్వామి దుసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, మాఘమాసం నుండి భాద్రపద మాసం వరకు చతుర్థి ఉపాసకులు విశేష అర్చనలు చేసిన అష్టగణపతులను ఈ నెల 16న ఉదయం నిమజ్జనం చేసి మధ్యాహ్నం భారీ అన్నదానం నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ నగర సంకీర్తనలో గణపతి నవరాత్రి దీక్షలు చేపట్టిన స్వాములు పాల్గొన్నారు. క్రోధి నామ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా స్వయంభు కాకినాడ భోగి గణపతి పీఠంలో ఈ నవరాత్రుల సందర్భంగా అష్ట గణపతుల యొక్క నగర సంకీర్తన రాత్రి వేళలో జరుగుతూ ఉంది. ఈ రోజున పసుపు గణపతి యొక్క నగర సంకీర్తన జరిగింది. అదేవిధంగా బాల గణపతి, ఉచ్చిష్ట గణపతి, తరుణ గణపతి, ధాన్య గణపతి, లక్ష్మీ గణపతి, ధ్యాన గణపతి ఈ యొక్క స్వాముల యొక్క ఊరేగింపు జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే భోగి గణపతి స్వామి వారు స్వయంభూగా వెలిసారు. వారికి పంచలోకాలు తాపడంతో కాంస కవచ యజ్ఞం జరిగింది. ఆ సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్ర పూర్తి చేసుకుని శ్రీవారి పాదాల ప్రతిష్ఠ జరిగింది. ఆ ప్రతిష్ఠతో అష్ట గణపతుల యొక్క ఆరాధనగా శివకేశవ అన్న సమారాధన జరిగింది. ఆ క్రమంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం మాఘమాసం నుంచి అష్ట గణపతుల యొక్క ఆరాధనతో చతుర్థి మాసోత్సవాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగానే ఈ యొక్క 41వ గణపతి నవరాత్రులలో ఈ ఆఖరి 8 రోజుల్లోనూ కూడా ఈ అష్ట గణపతులతో నగర సంకీర్తన పూర్తి చేసుకుని ఈ అష్ట గణపతులు గంగమ్మ ఒడికి చేర్చి అదే రోజున 16వ తారీఖున భారీ అన్న సమారాధన నిర్వహించి ఈ గణపతి నవరాత్రి దీక్షలు చేపట్టినటువంటి 10 మందితోటి కూడా చిన్న తిరుపతికి బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా లోక కళ్యాణార్థం భోగి గణపతి పీఠం చేసినటువంటి కార్యక్రమాలు.